నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ తెలంగాణలో ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజ్కు చేరింది మరో ఐదు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలు కాబోతోంది అందుకే ఇప్పుడు తెలంగాణ గడ్డపై పార్టీలన్నీ ప్రజల బాట పడుతున్నాయి అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కారు పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయట బీఆర్ఎస్ నేతల డర్టీ పిక్చర్స్ ఎపిసోడ్తో ఆ పార్టీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతోందట వీటితో పాటు నేతల మధ్య విభేదాలు లాంటి చాలా సమస్యలే బీఆర్ఎస్లో వెంటాడుతున్నాయట ఇంతకు అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది నేతలపై లైంగిక ఆరోపణలు ఎన్ని వస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు తెలంగాణలో మరో ఐదు నెలల్లో ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగియబోతోంది దీంతో రాజకీయ పార్టీలన్నీ పూర్తిస్థాయిలో ఎన్నికల మూడ్లోకి వచ్చేస్తాయి అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పాదయాత్రల పేరుతో ప్రజల మద్దతును పొందడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ లు ప్రజల బాట పడుతున్నాయి సీఎం కేసీఆర్ అభ్యర్థుల్ని ఖరారు చేసేసి తుది మెరుగులు దిద్దుతున్నారని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలి ఎలా చేస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనకు పట్టం కడతారు అనే అంశంపై దృష్టి సారించింది అయితే రాష్ట్రంలో వరుసగా మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ కు ఎన్నికలకు ముందు కొత్త తలనొప్పి మొదలైంది పార్టీకి చెందిన కొందరు నేతల వ్యవహార శైలి ఇబ్బందికరంగా మారింది వారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి తమ హయాంలో మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వంలో భాగస్వాములైన వారే ఇప్పుడు మహిళలను వేధిస్తుండడంపై సర్వత్రా విమర్శలు ఈ విషయాలు బయటకొస్తే పార్టీ పోతుందని హైకమాండ్ వీటిపై సైలెంట్ గా ఉంటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు నియోజకవర్గాల్లో బలమైన నాయకులు కావడం ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరిజన్ డైరీ సీఏఓ సేజల్ ఆరోపిస్తున్నారు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్ని రోజులుగా ఆమె పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్దకు ఆత్మహత్యకు ప్రయత్నించిన సేజల్ నిరాహార దీక్ష కూడా దిగారు తాజాగా బీఆర్ఎస్ ఎంపీలను కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య ఆరోపిస్తున్నారు తాజాగా ఆమె రాజయ్యపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య ఆయన అనుచరులు కొద్ది రోజుల క్రితం తనకు ఓ అగ్రిమెంట్ పంపారని రాజకీయ లబ్ధి కోసమే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసినట్లు సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు ప్రజాప్రతినిధుల ద్వారా డబ్బు ఆశ చూపించి తన భర్తను ట్రాప్ చేసిన రాజయ్య తనను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని సర్పంచ్ నవ్య కన్నీటి పర్యంతమవుతున్నారు గతంలో అభివృద్ధికి ఇస్తామన్న ఇరవై లక్షలు తామే తీసుకున్నామని బాండ్ పేపర్ పై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు తన కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే వల్ల ప్రాణహాని ఉందంటున్న నవ్య త్వరలోని అన్ని ఆధారాలు బయట చెప్పారు అయితే ఎమ్మెల్యే రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు గతంలోనూ ఆయన మహిళలతో అసభ్యంగా వ్యవహరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరోవైపు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా కార్పొరేటర్కు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఆరోపణలు వస్తున్నాయి సదరు కార్పొరేటర్తో కలిసి గత కొంతకాలంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆమెతో చనువు పెంచుకున్నట్లు తెలుస్తోంది దాన్ని ఆసరాగా చేసుకుని ఆయన అర్ధరాత్రి సమయంలో కార్పొరేటర్ కు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఎమ్మెల్యే మాటల్ని రికార్డ్ చేసిన బాధితురాలు ఆ ఆడియో క్లిప్ను పార్టీ హైకమాండ్కు పంపినట్లు సమాచారం అయితే ఈ విషయాన్ని బయట ఎవరి వద్ద ప్రస్తావించవద్దని పార్టీ పెద్దలు సదరు మహిళా కార్పొరేటర్ కు తెలుస్తోంది ఇదిలా ఉంటే దుర్గం చిన్నయ్య తాటికొండ రాజయ్యతో పాటు హైదరాబాద్కు చెందిన మరో ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు అధిష్టానం దృష్టికి వచ్చినా ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలో ఇద్దరు తమ నియోజకవర్గాల్లో బలమైన నాయకులు కావడంతో పాటు వారికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరని అందుకే ఆ ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు పార్టీ ఇద్దరు వెనుకంజ వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అంతేకాదు లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నా ఆ నేతలకు ప్రత్యామ్నాయం లేనందున ఈసారి కూడా ఇద్దరికి టికెట్ ఇవ్వడం పక్కా అన్న వాదనలు వినిపిస్తున్నాయి అయితే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య విషయంలో మాత్రం బీఆర్ఎస్ హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పదే పదే మహిళల్ని వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈసారి రాజయ్యను పక్కనబెట్టి కడియం శ్రీహరికి ఆ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలంగాణలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది ఇందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ బీజేపీలు దూకుడు పెంచాయి దీంతో బీఆర్ఎస్లో అంతకంతకు టెన్షన్ పెరిగిపోతోంది ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంట గెలిస్తే చాలు అన్న ఫీలింగ్ ఆ పార్టీ అధినేతలో కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల బలం పెరిగింది తెలంగాణలో బీజేపీ ఎదగదని భావించిన కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చారు తనకు పూర్తి మద్దతు ఉన్నా కాంగ్రెస్ను బలహీనపరచడమే లక్ష్యంగా ఈ పని చేశారని అంటారు కొన్నాళ్లు పరిస్థితి బాగానే ఉంది కానీ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారింది ఒక్కసారిగా బీజేపీ అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరింది దుబాక ఉప ఎన్నికల్లో మొదలైన బీజేపీ జైత్ర యాత్ర తర్వాత జిహెచ్ఎంసి హుజురాబాద్ ఎన్నికల వరకు కొనసాగింది మునుగోడులోనూ కొద్దిపాటిలో ఓడిపోయింది అయితే ఇన్నాళ్ళు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో బలహీనపడింది కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీ కూడా లైన్లోకి వచ్చింది పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి కర్ణాటక తర్వాత తెలంగాణ ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అధిష్టానం కూడా తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది దీంతో మొన్నటి వరకు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు వాస్తవానికి ఒకప్పుడు ఎన్నికల ముందు కనిపించే వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుంచే కనిపిస్తోంది పార్టీలన్నీ అభ్యర్థుల విషయంలో టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలనే విషయంలో మల్లగులాలు పడుతున్నారు ఈ విషయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాస్త ముందుంది అన్ని అనుకున్నట్టు జరిగితే జూలై పదిహేను తర్వాత ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ స్వయంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు మొత్తం అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట ముందుగా ఎనభై సీట్లకు జూలైలో అభ్యర్థులను ప్రకటించి మిగతా స్థానాలకు మరో దఫాలో ఫైనల్ చేయబోతున్నారట సొంత సర్వేలతో పాటు తటస్థ సంస్థల నుంచి కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారట కేసీఆర్ వాటి ఆధారంగా ఆయన మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు అందుకే ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అందుకే వచ్చే నెలలోని ఎనభై స్థానాలకు పైగా అభ్యర్థులను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది ఈ మేరకు ఆయన కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది మొదటి దఫా అభ్యర్థులను ప్రకటించాక ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మిగతా ముప్పై తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు ఈ ముప్పై తొమ్మిది స్థానాలపై కేసీఆర్ ఆచితూచి స్పందించవచ్చని అంటున్నారు వీటిలో పది నుంచి పదిహేను స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నారట వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే వాళ్లకు కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది అందుకే ఈ ముప్పై తొమ్మిది స్థానాలపై కేసీఆర్ మరో సర్వే నిర్వహించిన తర్వాత మాత్రమే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారని చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోల్చితే ఈసారి పరిస్థితులు మారాయి గతంలో రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు నడిచేది అయితే ఈసారి ట్రయాంగిల్ వార్ నడుస్తుందని అంచనాలున్నాయి అందుకే ఏమాత్రం మనసత్వం ప్రదర్శించకూడదనుకుంటున్నారట కేసీఆర్ వివిధ దశల్లో నిర్వహించిన సర్వేలో లీడ్లో ఉన్నవారికే సీట్లు ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది అంగబలం అర్ధబలం లాంటి లెక్కలు కాకుండా ఈసారి మాత్రం పూర్తిగా సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు అయితే ఇంచుమించు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం వెనుక కూడా కారణముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముందే అభ్యర్థులను ప్రకటించేస్తే మొదటి విడతలో టికెట్లు పొందిన అభ్యర్థులకు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఫోకస్ పెట్టడానికి కనీసం నాలుగు నెలల సమయం దొరుకుతుంది ఒకవేళ వ్యతిరేకత ఉన్నా త్వరగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా దాన్ని అధిగమించవచ్చని అంటున్నారు అలాగే ఎన్నికల నాటికి పోటీ చేసే స్థానంపై పూర్తిస్థాయి పట్టు సాధించడం ద్వారా అధిక మెజారిటీతో గెలిపించుకోవచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు అంతేకాక అభ్యర్థులను ప్రకటించేశాక తలెత్తే అసంతృప్తులను దారికి తెచ్చుకునేందుకు కూడా తగినంత సమయం దొరుకుతుంది అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటించడానికి రెడీ అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది ప్రజల సహకారంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఆ పార్టీకి గుర్తింపు ఉంది ఆ కృతజ్ఞతతో మొదటిసారి అధికారాన్ని అప్పగించారు తెలంగాణ ప్రజలు అయితే రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది అయితే ఇప్పుడు మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అయితే గతంలో ఉన్నంత ఈజీగా ఈసారి పరిస్థితులు ఉండవనేది విశ్లేషకుల అంచనా వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు కేసీఆర్ కూడా ఇదే అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది ఈసారి ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా టఫ్ ఫైట్ ఉండబోతుందని ముందే గుర్తించినట్లు స్పష్టమవుతోంది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడానికి ఏం చేయాలన్న దానిపై దృష్టి సారిస్తున్నారని అందుకే ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బీఆర్ఎస్లో నేతల ఆధిపత్య ధోరణి తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆయన ఎలా పరిస్థితి చక్కదిద్దాలి అన్న దానిపై ఆలోచనలో ఉన్నారని సమాచారం నేతల మధ్య సమన్వయలేమి ఎవరికి వారు పదవుల కోసం పాకులాడుతున్న తీరు ప్రతి జిల్లాలోనూ ఉన్న అంతర్గత సమస్యలు కేసీఆర్ పై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయట ఉద్యమ కాలంలో పనిచేస్తున్న నాయకులు ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకుల మధ్య విభేదాలు వెరసి పార్టీలో ఉన్న సమస్యలు కేసీఆర్ కు తలనొప్పిగా మారుతున్నాయని చెబుతున్నారు ఈ ఏడాది చివరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ల కోసం ఇప్పటి నుంచే టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్న తీరు సొంత పార్టీ నేతలపై చేస్తున్న రాజకీయాలు కేసీఆర్లు అసహనాన్ని పెంచుతున్నాయని టాక్ వినిపిస్తోంది ఎలక్షన్ టైం దగ్గర పడడంతో తెలంగాణలో ప్రతిపక్షాలు పోరుబాట పడుతున్నాయి కర్ణాటక ఇచ్చిన బూస్ట్తో హస్తం పార్టీ ప్రజా బాట పడుతుంటే కమలనాథులు ఇంటింటికీ బీజేపీ పేరుతో పూల్ స్వింగ్లో ఉన్నాయి అలాగే తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు దీంతో ఎన్నికలప్పుడు కనిపించాల్సిన హడావడి ఇప్పటి నుంచే కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ గత రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది దీంతో ఎలాగైనా ఈసారి తెలంగాణలో గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది దీనికి తోడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్నిస్తోంది ఇదే ఊపులో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ను ఓడించడం కోసం ఏదైనా చేస్తామంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్నట్లుగానే చేసి చూపెడుతున్నారు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓ పక్క గెలుపు కోసం మరోపక్క నేతల చేరికలపై ఫోకస్ పెట్టారు అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేయగా మరో సీనియర్ నేత భట్టి విక్రమార్క వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు అయితే వ్యక్తులుగా ఎవరికి వారు చేసే పాదయాత్రల కంటే ఐక్యంగా అందరూ చేసే బస్సు యాత్ర ద్వారా అధికారానికి దగ్గర వచ్చని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది కర్ణాటక తరహాలో సీనియర్ నేతలంతా కలిసి ఐక్యంగా బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు అది కూడా సాధ్యమైనంత త్వరగా ఒకరిద్దరి నేతలతో మొక్కుబడిగా కాకుండా సీనియర్ నేతలంతా పాల్గొనేలా జంబో బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం అనేక విడిపోయిన కాంగ్రెస్ నేతలంతా చేయి చేయి పట్టుకుని ఐక్యతా యాత్ర చేయాలనేది తెలంగాణ కాంగ్రెస్ కు హైకమాండ్ విధించిన టార్గెట్ గా చెబుతున్నారు కర్ణాటక కాంగ్రెస్ లోను ఇదే జరిగింది సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ వర్సెస్ అదర్స్ గా చీలిపోయిన కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా వ్యవహరించింది బీజేపీని ఓడించేందుకు విభేదాలను పక్కన పెట్టి సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కలిసి బస్సు యాత్ర చేపట్టారు అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారు దీంతో మరికొన్ని వారాల్లోనే పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో ఎలక్షన్ మూడ్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ మెగా టూర్ ప్లాన్ రెడీ చేసింది జంబో బస్సు యాత్ర ద్వారా నూట యాభై రోజుల్లో వంద నియోజకవర్గాలను చుట్టేయాలని డిసైడ్ అయ్యింది కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల్లో పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన సునీల్ కనుగోలు తెలంగాణలో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు జంబో బస్సు యాత్ర ఐడియా కూడా ఆయనదే అంటున్నారు ఎడమొహం పెడమొహంగా ఉండే సీనియర్ లీడర్లందరినీ బస్సెక్కించాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నాల లక్ష్మయ్య కె జానారెడ్డి వి హనుమంతరావు షబీర్ అలీ ఇలా తెలంగాణ కాంగ్రెస్ నేతలందరినీ జంబో బస్ యాత్రలో భాగస్వామ్యం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ నేతలు కూడా ఇక తమదే అధికారమన్న ధీమాతో కనిపిస్తున్నారు వచ్చే నెల మొదటి వారంలో దీనికి సంబంధించిన స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ బస్సు యాత్రను రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ స్వయంగా ప్రారంభించనున్నారనే టాక్ కూడా వినబడుతోంది ఆ తర్వాత ప్రతివారం దీనిపై రివ్యూ కూడా చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో వచ్చిన ఊపు ఎన్నికల వరకు కంటిన్యూ అవుతుందా అనే చర్చ నడుస్తోంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం జరిగే అంతర్యుద్ధం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ముందు ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత పదవులు వస్తాయి అప్పుడు పదవుల కోసం పాకులాడవచ్చు అయితే అసలు ఇంకా ఎన్నికల్లో గెలవకుండానే గెలుస్తారన్న ఆశలు పెద్దగా లేకుండానే పదవుల కోసం కోట్లాడడం కాంగ్రెస్ నేతలకే చెల్లింది ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డే సీఎం అవుతారని ఆయన వర్గం గట్టిగానే చెబుతోంది టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉండడంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుణ్ణి సీఎం చేస్తారనే అభిప్రాయం ఉంది కాంగ్రెస్ పార్టీని తాను గెలిపిస్తానని తానే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి కూడా నమ్మకంతో ఉన్నారట అయితే సీఎం పదవి గురించి ఆయన ఎక్కడా బహిరంగంగా చెప్పడం లేదు మాట్లాడడం లేదు మీడియా చిట్చాట్లలో తన మనసులో మాట పరోక్షంగా చెబుతున్నారు ప్రస్తుతానికి తన దృష్ట్యంతా కాంగ్రెస్ను గెలిపించడంపైనే ఉందని చెబుతున్నారు అయితే రేవంత్ రెడ్డి వెర్షన్ ఇలా ఉంటే నాకేం అంటూ భట్టి విక్రమార్క లైన్లోకి వస్తున్నారు వారిద్దరైనా ఇంకా బయటపడని చాలామంది సీనియర్లు తామే మాత్రం తీసిపోమంటూ సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారు మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్గా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీఆర్ఎస్లో చేరడంతో మిగిలి ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలకు లీడర్ ఆయన ఈ నేపథ్యంలోని సీఎం పదవి పొందడానికి తనకేం తక్కువని ఆయన ప్రశ్నిస్తున్నారట హైకమాండ్ ఇస్తే సీఎంను అవుతానని చెబుతున్నారట ఇలా పవర్లోకి రాకుండానే సీఎం కుర్చీ కోసం హస్తం పార్టీ నేతలు ఆశలు పెట్టుకుంటున్నారట ఇక మరోవైపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ కూడా దూకుడు పెంచింది ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని పార్టీ అధిష్టానం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది మరో ఐదారు నెలల్లో తెలంగాణ ఎన్నికలు ఉండడంతో బీజేపీ మరింత స్పీడ్ పెంచింది ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది రాష్ట్రంలో బూత్ స్థాయి కార్యకర్తల నుంచి జాతీయ నాయకుల వరకు బీజేపీ నాయకులంతా వారి వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరుగుతూ కేంద్రంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరించారు బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు అలాగే రానున్న ఎన్నికలకు సన్నద్ధమవుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకువెళ్లేందుకు ఆసక్తి ఉన్న నాయకులను కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు పార్టీ పట్ల ఆసక్తి ఉన్న నేతలను చేర్చుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేసిన బీజేపీ కొంతమేరకు ఫలితాలు సాధించింది దీనికి తోడు అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ సిద్ధమవుతోంది రాష్ట్రంలో నూట పంతొమ్మిది స్థానాలపై ఫోకస్ పెడుతూనే గ్రేటర్ హైదరాబాద్లోని ఇరవై మూడు స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఇక్కడ అత్యధిక స్థానాలు గెలవడానికి ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు హైదరాబాద్ అంటే బీజేపీకి గుండెకాయ వంటిది మొదటి నుంచి రాష్ట్రంలో కంటే హైదరాబాద్లోనే బీజేపీ బలంగా ఉంది దీంతో నగరంలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీని ఇస్తోంది గతంలో ఐదు నియోజకవర్గాల్లో గెలిచి సత్తా చాటింది అలాగే సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో ఎక్కువసార్లు గెలుస్తూ పట్టును నిలుపుకుంటోంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ నలభై ఎనిమిది మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచి నగరంలో పార్టీని మరింత బలోపేతం చేశారు ఈసారి ఎన్నికల్లో నగరంలో ప్రధానంగా అంబర్పేట్ ఉప్పల్ ఎల్బీనగర్ ఖైరతాబాద్ సనత్నగర్ మలక్పేట్ కూకట్పల్లి శేరలింగంపల్లి కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను బరిలోకి దింపి కాషాయ జెండా ఎగిరవేయడానికి బీజేపీ సిద్ధమవుతోంది ఒక్క హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా సీట్లను గెలుచుకోవడానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది ఇది ఇవాళ బోర్నింగ్ ఇష్యూ తిరిగి మరో విషత్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే